నరసింహం నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ అఖండ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్లతో దుమ్ము లేపుతూ బాలయ్య కెరీర్ లో నెంబర్ వన్ మూవీగా నిలుస్తూ దూసుకుపోతూ ఉండగా, సినిమా రిలీజ్ అవ్వక ముందు నుండే సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొన్నగా రిలీజ్ అయిన తర్వాత అదే రేంజ్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి ఎక్స్టెండెడ్ వీకెండ్ లో ఎక్సలెంట్ కలెక్షన్లతో జోరు చూపిన తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా దుమ్ము లేపుతూ దూసుకుపోతూ ఉండగా ఓవర్సీస్ కర్ణాటక ఇలా అన్ని చోట్ల కూడా సాలిడ్ కలెక్షన్లను సొంతం చేసుకుంటూ వస్తుంది. అదే టైంలో సినిమా రిలీజ్ అవ్వని చోట కూడా సినిమాకు జేజేలు కొడుతూ ఉండటం ఇప్పుడు విశేషంగా చెప్పుకోవాలి. అది ఎక్కడో కాదు, నార్త్ సైడ్ మొత్తం. అక్కడ బాలీవుడ్ రొటీన్ మూవీస్ అలాగే అప్పుడప్పుడు హిందూ దేవుళ్లను హిందూ ధర్మాన్ని వాళ్ళు చూపెట్టిన విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించే నార్త్ సైడ్ అభిమానులు కొందరు సౌత్ లో దేవుళ్లను చూపెట్టే తీరుకు ముగ్గులయ్యి మెచ్చుకున్న విషయం తెలిసిందే. ఎన్నో సినిమాలకు ఇలాంటి పేరు రాగా ఇప్పుడు బాలయ్య అఖండ సినిమా అక్కడ రిలీజ్ అవ్వలేదు కానీ సోషల్ మీడియాలో సినిమాలో గుడులపై దేవుళ్లపై హిందూ ధర్మంపై బాలయ్య చెప్పిన డైలాగ్స్ సబ్ టైటిల్స్ తో పైరసీలో లేక థియేటర్స్ లో ఆడుతున్న థియేటర్స్ లో వెళ్లి చూస్తూ సినిమాలో శివుణ్ణి చూపెట్టిన విధానం, బాలయ్య చెప్పిన డైలాగ్స్ చూసి బాలీవుడ్ లో ఇలాంటి డైలాగ్స్ రాసే సత్తా ఉన్న దర్శకుడు చెప్పే హీరో ఒక్కరూ లేరు అంటూ వాళ్లను ట్రోల్ చేస్తూ బాలయ్య అఖండ సినిమా ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఇక్కడ డబ్ చేయండి, కుదిరితే కొన్ని థియేటర్స్ లోనైనా రిలీజ్ చేయండి అంటూ ట్విట్టర్ లో మేకర్స్ కి తెగ కమెంట్స్ చేస్తున్నారు నార్త్ సైడ్ సినీ లవర్స్. అసలు రిలీజ్ అవ్వని చోట ఇలా జేజేలు కొట్టించుకోవడం అఖండకే చెల్లిందని చెప్పాలి. మరి మేకర్స్ ఈ సినిమాను నార్త్ సైడ్ లో డబ్ చేసి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారా లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.